ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి ఇప్పుడు ఖచ్చితంగా దొరికిపోతుంది. ఇప్పుడెలా వివేక్ జున్ను కూడా అక్కని పట్టించేసేలా ఉన్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు కూడా అదే అర్థం కావటం లేదు. అమ్మా నేనే ఇంటికి వచ్చేసేవాడిని కదా, నువ్వెందుకు వచ్చావు? సంయుక్త గారు, మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. నేను గ్రేటా? ఎందుకు వివేక్? మీకు బంధాలు బాంధవ్యాలు ఇష్టం అంటే ఏమో అనుకున్నాను. బంధాల కోసమే బ్రతుకుతున్నారని, సాంప్రదాయాల కోసం చెవి కోసుకుంటారని నాకిప్పుడే అర్థమైంది. ఎలా? నిన్న జాను చేత అక్క అని పిలిపించుకున్నారు, పెద్దమ్మ చేత తనకిష్టమైన లక్ష్మి అనే పేరుతో పిలిపించుకొని పెద్దమ్మకి దగ్గరైపోయారు. ఇప్పుడు ఏకంగా పిల్లల చేత అమ్మ అని కూడా పిలిపించుకుంటున్నారు. మరి ఈ సంయుక్త అంటే ఏమనుకున్నావు వివేక్? ఐ లవ్ రిలేషన్షిప్స్. అందరితోనూ కలిసిపోవాలి, అందరినీ మనవాళ్ళుగా మార్చేసుకోవాలి, అదే నా కాన్సెప్ట్. అందరినీ మీరు కలుపుకునే విధానం చూస్తుంటేనే అర్థమవుతుంది మీ కాన్సెప్ట్కి మీరు ఎంత కనెక్ట్ అయ్యారు, ఎంత కమిట్మెంట్తో ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇంకా నీకు అర్థం కాలేదా మనీషా? సంయుక్త గారు అందరితోనూ మంచి ర్యాపు మెయింటైన్ చేస్తున్నారు, అందరితోనూ మంచి రిలేషన్ కలుపుకుందాం అనుకుంటున్నారు, అందుకే సొంత వాళ్ళగా వరుసలు పెట్టి పిలుచుకుంటున్నారు. ఓ మనీషా, ఈ మాత్రం కూడా నీకు అర్థం కాలేదా? పోగల్. సరే వివేక్, నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, నేను రెడీ అవ్వాలి. ఓకే. వివేక్, అసలు విషయం ఏంటంటే, ఇవిడేమో అచ్చం చిన్న వాళ్ళ అమ్మలాగే ఉంది, కానీ వేరేలాగా బిహేవ్ చేస్తుంది, ఎందుకు? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఆ తేడా మాత్రం ఎక్కడ ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. సరే, ఐల్ బి దేర్. ఓకే బాయ్. హలో అంకుల్, ఆఫీస్కి వెళ్తున్నారా? డ్రెస్ చూస్తే తెలియడం లేదా ఆఫీస్కి వెళ్తున్నాను, అంతరిక్షానికి వెళ్తున్నాను? అబ్బా అంకుల్, సింపుల్గా అడిగిన దానికి సెటర్లు వేస్తారు ఎందుకు? నేను సెటర్లు వేయడం మొదలు పెడితే మీరు షేక్ అయిపోతారు, అంతవరకు ఎందుకు తెచ్చుకుంటారు? అబ్బో, నీకు బలుపు బియ్యపు గింజంత ఉన్నదనుకున్నానరా? కాదు, బత్తాయికాయంత ఉంది. బియ్యపు గింజంతో బత్తాకాయంతో అదంతా ఎదుటి వాళ్ళ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నా బిహేవియర్ బాగాలేదనే కదా? అలా నేను అనలేదు. అలా అని మీరు ఫీల్ అయితే నేను కూడా వద్దు అనను. అంటే నీ మనసులో నా బిహేవియర్ బాగాలేదనుకుంటున్నావు కదా అంకుల్? ఇప్పుడు నా మనసులో ఏమనుకుంటే ఎందుకులే, కానీ ముందు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. ఏంట్రా, డ్రైవర్కి ఆర్డర్ చేసినట్టు చేస్తున్నావు? డ్రైవర్లకే ఆర్డర్స్ చేయరు, సొంత మనుషులు అనుకుంటే కూడా ఆర్డర్స్ చేస్తారు. అంటే నేను నీకు సొంత మనిషినని ఫీల్ అవుతున్నావా? యాక్చువల్గా అయితే నాకు మీరేం కారు, కానీ లక్కీకి ఫాదర్ కదా, అందుకే సొంత మనుషుల లిస్టులో అందాక లాస్ట్లో పెట్టాను. మీరు వద్దంటే చెప్పండి, అక్కడి నుంచి కూడా తీసేస్తాను. వీడు నిజంగానే సెటైర్లు వేస్తే సరిగ్గా గుచ్చుకునేలాగే వేస్తున్నాడు, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అంకుల్, ఇప్పుడు నన్ను డ్రాప్ చేస్తారా లేదా? నీ పద్ధతి నాకేం నచ్చట్లేదురా, అందుకే నిన్ను డ్రాప్ చేద్దామనే ఆలోచనని డ్రాప్ చేసేసుకుంటున్నాను. సర్లేండి, మీరు నన్ను డ్రాప్ చేస్తారన్న నమ్మకం నాకు లేదు. ఊరికే ఒక ట్రయల్ వేసా, మీరు రాకపోతే ఆటోలో వెళ్ళిపోతా, అందులో ఏముంది? జిన్ను, ఎలా వెళ్తున్నావు? ఇంకెలా వెళ్తాను, ఆటోలో వెళ్తున్నాను. మా నాన్న నిన్ను డ్రాప్ చేస్తారు కదా, మళ్ళీ ఆటోలో వెళ్ళడం ఎందుకు? బాలకి, వచ్చే అనవసరంగా వీడి దగ్గర నన్ను లాక్ చేసేసావు కదే. నాన్న, జున్నుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావు కదా. అది కాదు లక్కి, నాకు ఆఫీస్లో చాలా పనుంది, చాలా ముఖ్యమైన వ్యక్తుల్ని కలవాలి. ఓ అవునా, సరే అయితే. జున్ను, నీకు నేను తోడుగా వస్తాలే, పద. లక్కీ, నువ్వు ఇలాంటి అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకోకు. డ్రాపింగే కదా నేను చేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. పక్కా కదా, డ్రాప్ చేస్తావు కదా. లాక్ అయ్యాను కదా, ఇక డ్రాప్ చేయకుండా ఉంటానా? నువ్వు లోపలికి వెళ్ళు. థ్యాంక్స్ నాన్న, బాయ్ జన్ను. పదండి సార్, మిమ్మల్ని డ్రాప్ చేసి అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్తాను, పదండి. జున్ను, అలా చూస్తున్నావు? మీ పెద్దవాళ్ళకి వయసుతో పాటు బ్రెయిన్ ఎదుగుతుంది కానీ బాధ్యత బాగా తగ్గిపోతుంది. ఏంట్రా, నాకు బాధ్యత తగ్గిపోవడం ఏంటి? స్టైల్గా డ్రైవింగ్ చేయడం కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోవడం కూడా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు డ్రైవ్ చేయండి. వీడు సెటైర్ లేయడమే కాదు, సెంటిమెంట్ డైలాగులు కూడా బాగానే వేస్తున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.